హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ రెసిపీ ఇడ్లీలు. మనకి ఇంట్లో మిగిలిపోతాయి కదండి, ఆ ఇడ్లీలతోని బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి స్నాక్ ఐటమ్గా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. ముందుగా మనం వేడివేడి ఇడ్లీని, లేదంటే కొద్దిగా చల్లారనివ్వండి ఇడ్లీ ఉడికిన తర్వాత. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇడ్లీ తీసుకొని ఒక స్పూన్తోని చాకుతోని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. బజ్జీలు పొడవుగా ఉంటాయి కదండి, అలాగే ఈ షేప్లో కట్ చేసుకోండి. ఇవి కొద్దిగా చల్లారనివ్వండి. ఇది వేడివేడిగా ఉన్న ఇడ్లీ అండి, చల్లారిన తర్వాత చేయండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు, 2 కప్పులతోని లేదా 3 కప్పులతోని మనం శనగపిండి తీసుకొని దాంట్లో 1 చిటికెడు ఉప్పు, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి, అలాగే 1/2 స్పూను కారం, కొద్దిగా 1/2 స్పూను వాము, 1/2 స్పూన్ కంటే తక్కువగానే వేయండి, 1 చిటికెడు అల్లం పేస్ట్. దీంట్లో మనం వాటర్ పోసి బజ్జీలకు పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలపండి. ఉండ లేకుండా స్పూన్తోని ఈ కారం, ఉప్పు, వాము, అల్లం పేస్ట్ బాగా కలిసేలాగా కలపండి. ఈలోపు మనం నూనె వేడి చేసుకుందాము, డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని. ఇవి మరీ ఎక్కువ మోతాదులో చేయట్లేదు కాబట్టి మనకి 1 పావుకిల నూనె సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఈ ఇడ్లీలు చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్లో ముంచేయండి. ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత ఈ బజ్జీలన్నింటినీ కూడా దీంట్లో వేసేయండి. ఇవి కొద్దిగా 1/2 గంటతో ఉంటాయండి, ముందుగానే మీరు కలపండి. ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే ఉంచండి. కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకోండి మీకు కావాలంటే. ఇదే విధంగా మనం ఈ బజ్జీలన్నింటినీ కూడా వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇవి కొద్దిగా 1/2 గంటతాయి, ఏం పర్లేదు, కంప్లీట్గా వచ్చేస్తాయి 10 నిమిషాల పాటు హీట్ చేసుకున్న తర్వాత. ముందుగానే తీసేస్తే మనకి 1/2 గంట ఇడ్లీలు బయటకు వచ్చేస్తాయండి. స్లోగా మెల్లగా వాటిని కదిపించేసి మరోవైపు కూడా డీప్ ఫ్రై చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ బజ్జీలన్నింటినీ కూడా రెడీ చేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇది ఏదైనా చట్నీ ఉంటే మీకు కొత్తిమీర చట్నీ కానీ పల్లి చట్నీ కానీ పర్లేదు, లేదంటే టమాటా చట్నీ కానీ మీకు ఇష్టమైన చట్నీలతోనే సర్వ్ చేసుకోవచ్చండి. 1 పచ్చిమిర్చి పక్కన పెట్టుకొని కొద్దిగా దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కావాలంటే పచ్చిమిర్చితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ట్రై చేయండి. ఒక్కసారి ఈ బజ్జీ మిర్చిని మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి.